మహిమగనత ప్రభావము కలుగును గాక ప్రభువైన క్రీస్తు నామములో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సత్య మార్గము అనే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను మరి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ మీరు ఆత్మ సంబంధమైన మేలును పొందుచున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నా ప్రభునందు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరికొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితములను బలపరుచుకుందాం గత ముందు ఎపిసోడ్లో భయము నుండి పాపము చేయుడి అనే అంశాన్ని మనం ధ్యానించాం భయము నుండి పాపము చేయుడి అనే అంశాన్ని ధ్యానించాం పాపము చేయుడి ఈరోజు సర్వసాధారణంగా పాపము జరిగిస్తున్న చాలామంది పాపం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అయ్యో అది పాపం అని తెలిస్తే నేను చేయకపోదునే అని అనుకుంటూ ఉన్నారు చాలామంది చాలామంది సందర్భాలు వినమంటుండో అయ్యో అలా బాధపడతారని అనుకుంటే నేను అలా అనకపోదునే అంటారు కదండి అయ్యో ఇలా జరుగుతుందని అనుకుంటే నేను అలా చేయకపోదునే అనుకుంటారు దేవులకు బిడ్డలారా సంఘమా సమాజమా కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను ధ్యానిద్దాం అసలు పాపము 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 అంటారే పాపము చేయకుండా అంటారు అసలు ఏంటి పాపము వాట్ ఈజ్ సిన్ అసలు పాపం అంటే ఏంటి కదా అసలు పాపం అంటే ఏంటి ఏంటి పాపము ఏది పాపము అని బైబిల్ బోధిస్తుంది మన ప్రమాణ గ్రంథము బైబిల్ కదా బైబిల్ ఏది పాపం అని చెబుతుంది లోకంలో చాలా డెఫినేషన్స్ ఉంటాయి అది చేస్తే పుణ్యము ఇది చేస్తే పాపం అని కదా మీరు అలా చేస్తే మోక్షానికి వెళ్తారు ఇలా చేస్తే నరకానికి పోతారు అని ఏదో రకరకాలైన థియరీస్ ఉంటే ఉండొచ్చు కానీ దేవునికి బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏది పాపము అని బైబిల్ బోధిస్తుంది పాపం అంటే ఏంటి ఒక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం ఓకేనా పరిశుద్ధ గ్రంథం నుండి మొదటగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 మనం చదువుదాం 3:4 యోహాను రాసిన మొదటి పత్రిక నుండి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము వింటున్నారు కదా చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఆజ్ఞాతిక్రమమే పాపము మరి ఇప్పుడు చెప్పండి ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ చెబుతుంది కదా ఓకేనా మరి ఈ రోజున ఎంతమంది ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపములో ఉన్నారు ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపములో ఉన్నారు చాలా మంది యొక్క ఆలోచన ఏంటంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ కూడా మేము పాపులము కాదు అన్నట్టుగా చాలా మంది అవుతుంటారు మేము పాపులము కాదు అన్నట్టుగా ఒకవేళ చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకునండి ఆజ్ఞాతిక్రమము పాపము ఆజ్ఞాతిక్రమము పాపము ఇప్పుడు ఆదాము అవలు ఏదోను వనముల నుండి నెట్టివేయబడడానికి కారణం ఏంటి ఆజ్ఞాతిక్రమమేనా కాదా ఎస్
దేవుడు తినొద్దు అన్న ఆ మంచి చెడ్డల తేలిచ్చే వృక్ష ఫలాలను తిన్నందుకే కదా, తిన్నందుకే కదా ఆదాము అవలు ఏదేని వరము నుండి ఏం చేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. అంటే వారు ఏం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. భయము నుండి పాపము చేయకు అని చెప్పి చెప్పబడింది. అంటే మనం ఏం చేయాలట, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలగాలి. అంటే దేవుని ఆజ్ఞల విషయంలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దానిని చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆజ్ఞను కనుక అతిక్రమిస్తే అది పాపం అవుతుంది, పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుంది, మరణం అవుతుంది. కనుక ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అవుతుంది కనుక నువ్వు బైబిల్ నుండి పాపము చేయకూడదు కనుక. ఏంటి పాపము అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ బోధిస్తుంది ఖచ్చితంగా, నాయనా అమ్మా ఆజ్ఞాతిక్రమమే పాపం అనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఈరోజున ఆజ్ఞను అనుసరించే వారంగా ఉన్నామా, ఆజ్ఞను అతిక్రమించే వారంగా ఉన్నామా? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపముగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ప్రభునందు ప్రియులారా, దేవుని గ్రంథాలను మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక నుండి మాటలు మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4:17 మనం చదువుదాం. 4:17 యాకోబు రాసిన పత్రిక. ఓకే, కాబట్టి మేలైనది చేయనెరిగియు, మేలైనది చేయనెరిగియు అలాగు చేయిన వారికి పాపము కలుగును. తెలుసు ఏంటి మేలు ఇది అని, ఆ మేలైనది చేయనెరిగి కూడా అలాగ చేయకపోతే దాన్ని దేవుడు దేనిగా పరిగణిస్తున్నాడు అంటే దానిని పాపముగా పరిగణిస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏంటి మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే అది కూడా పాపమేనా? ఎస్, ఖచ్చితంగా నువ్వు మేలైనది చేయనెరిగి కూడా నువ్వు మేలు చేయకపోతే అది నీకు పాపముగానే పరిగణించబడుతుంది. నువ్వు పాపిగానే తీర్చబడుతున్నావు. జ్ఞాపకం చేసుకోనండి. అందుకనే కదండి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏమన్నా తెలుసండి, నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారం ఇయ్యలేదు, నేను వస్త్రహీనుడైంటిని మీరు నాకు వస్త్రములు ఇయ్యలేదు, నేను రోగులైంటిని నన్ను మీరు చూడరాలేదు పరామర్శించలేదు. చూసారా వారు అంటున్నారు, అయ్యో ప్రభువా నువ్వెప్పుడు ఇలా ఉన్నావు, నువ్వెప్పుడు దప్పుకుతున్నావు, ఎప్పుడు ఆహారంతో ఉన్నావు, ఆకలితో ఉన్నావు, మేమెప్పుడు నీకు ఆహారం ఇవ్వలేదు అని అడుగుతున్నారటండి. ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేయలేదు కనుక నాకు కూడా మీరు చేయలేదు. వారు ఆకలితో ఉన్నారు, మీకు తెలుసు వారు ఆకలితో ఉన్నారని, మీరేం చేయలేదు. వాళ్ళకి ఆహారం పెట్టడం మేలున్న సంగతి మీకు తెలుసు, కానీ మేలైనది చెయ్యనెరిగియో చెయ్యనెరిగియో చెయ్యిన వానికి పాపము కలుగును. ఈరోజు చాలా మందికి చాలా నీతులు తెలుసండి, నీతులు బాగా తెలుసు. నీతులు చెప్పడానికే ఉన్నా తప్ప చెయ్యడానికి లేము. మరి నీతులు చెప్పడానికే ఉంటే నాయన నువ్వు పాపివే, చేసేవాడే ధన్యుడు పరిశుద్ధుడు. మేలైనది చెయ్యి నెరగడం కాదు, మేలైనది చెయ్యడము చెయ్యడము కావాలి. చాలా మందికి తెలుసు మేలైనది ఏంటో తెలుసు, కానీ
వాటిని చేయగలుగుతున్నావా లేదా? ఒకవేళ చేయలేవా, చేయలేకపోతున్నావా? యు ఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి. నేను పాపిని అని దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసా? డిక్లేర్ చేస్తుంది, మేలినది చేయనెరిగియో అలాగు చేయన వారికి పాపము కలుగును. దేవునికి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి సంగతులను. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం బలపరుచుకోగలగాల. నువ్వు పాపములో నువ్వు నిలబడి ఉన్నాను అని అనుకుంటూ పడిపోయి ఉన్నావు. నేను నిలబడి ఉన్నాను అనుకుంటూ పడిపోయి ఉన్నావు, పాపములో ఉన్నావు. దేవునికి బిడ్డల ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదాం. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ మనకి సార్దీసులో ఉన్న సంఘపు దూతకు శుభం అని చెప్పి రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలిసింది అక్కడ? నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే. జీవించుచున్నావన్న పేరు నీకు ఓకేనా, కానీ నువ్వు ఎలాగున్నావు, మృతుడుగా ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఈ రోజున చాలా మంది మేలైనది ఏదో అలా చేయనెరిగి ఉన్నారు, కానీ చేయకున్నారు. చెయ్యాలని తెలుసు కానీ చేయకున్నారు. మరి చేయకపోతే పాపమే, పాపమే. కానీ దేవునికి బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సంగతి మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఆజ్ఞాతిక్రమము పాపము అని. రెండవ సంగతిని మనం చూస్తున్నాం, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే పాపము కలుగును, అది పాపముగా పరిగణించబడుతుంది. ఒకరా మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క పత్రికలోనే 15వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దురాశ పాపముగా పరిగణించబడుతుంది. దురాశ పాపముగా పరిగణించబడుతుంది. దురాశ ఆశ కలిగి ఉండాలి, తప్పులేదు. ఆశపడు ప్రాణాలను తృప్తిపరుస్తాడు. కానీ దేనిని దేవుడు పాపంగా పరిగణించాడంటే, ఆశను పాపంగా పరిగణించలేదు, కానీ దురాశను దేవుడు పాపంగా పరిగణించాడు. దురాశ గర్భము ధరించి ఏం కంటుందటండి? పాపమును కంటుంది. అంటే దురాశ వల్ల వచ్చేది ఏంటంటే పాపము. జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయాలు. చాలా సందర్భాలు మనం వింటూ ఉంటాం, దురాశ దుఃఖానికి చేటు అని, దురాశ పాపమునకు చేటు, పాపమునకు చేటు, పాపము దురాశ పాపము. దేవునికి బిడ్డలారి జ్ఞాపకం చేసుకోనండి. ఇలాగ అనేక సందర్భాలు దైవ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం, లోకంలో చూడగలుగుతూ ఉంటాం. దురాశ పాపము. ముందు ఎపిసోడ్లో మనం చూసామండి, ఆకాను ఏం చేశాడట? ఆశించాడు. ఏమి ఆశించాడు? ఏమాశించాడు? సీనారు పై వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండిని ఆశించాడు. ఆశ తీసుకున్నాడు, ఏం పొందుకున్నాడు? చూసారా, ఎలీషా శిష్యుడు గెహాజీ ఆ యొక్క నయమాను రథము వెంబడి పరిగెట్టాడు. అతనిచ్చే ఆ వస్త్రాలకు, ఆ వెండికి, ఆ బంగారములకు ఆశపడ్డాడు. అక్కడ ఎలీషా గారు మాట్లాడుతూ, ఇదా సమయము, ఇవా సమయము, ఈ తోటలో హోమ్ రీటిల్ సంపాదించడం. దురాశ పడ్డాడు అతను. దురాశ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట అండి. గెహాజీకి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆ నయమాను రథమ వెంబడి పరిగెట్టాడు. ఓ గెహాజీ, ఆ నయమాను వెంబడి నువ్వు రథం వెంబడి పరిగెట్టినప్పుడు, అతను నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా లేదా? నిన్ను వద్దు కాదని పంపించేసిన వాటి వరకు నువ్వేం చేస్తావు? ఎగబడ్డావు, పరిగెట్టావు. దురాశ పాపము.
నా ప్రియ సహోదరుడా సహోదరి సంగమా సమాజమా ఎలా ఉన్నాం ఈరోజు మనం? ఈ విషయాలు వింటుండే భయం పుట్టట్లా? పరిశుద్ధులుగా చలామణి అయిపోతున్నామేమో, నీతిమంతులుగా చలామణి అయిపోతున్నామేమో, పరలోకం నాదే అన్నట్టుగా చలామణి అయిపోతున్నామేమో. ఈ విషయాలు విన్నప్పుడు పాపంలోనే ఉన్నామేమో, భయమునంది పాపము చేయకు దురాశ గర్వము ధరించి ఏం చేస్తాట? అదే పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది, మరణాన్ని కంటుంది. కనుక దురాశ యామాత్రము కూడా క్షామదాయకము కాదు. లోకంలో పెద్దలు కూడా చెప్పారు అందుకనే, దుఃఖానికే చేటునైనా వద్దు వద్దు అని. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞాతిక్రమము పాపము, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపము. దురాశ దురాశ పాపము, దురాశ పాపము. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధంగా రోమిలకు రాస్తున్న పత్రిక మనం చూద్దాం ఒకసారి. రోమిలకు రాస్తున్న పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాస్తున్న పత్రిక 14వ అధ్యాయం నుండి ఈ మాట మనం చూడాలి. 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. 14:23, అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినను, కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము అని చెప్పబడుతుందండి. విశ్వాసమూలము కానిది పాపము. చాలా జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నాండి, విశ్వాసమూలము కానిది పాపము. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఎబ్రి పత్రిక 11:1 చెప్తుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు అని చెప్పబడిందండి. ఓకేనా? విశ్వాసం అన్నది ఏంటి? ఏటట అదృశ్యమైనవి ఉన్నవరడానికి రుజువు. విశ్వాసం అంటే ఏదైతే విశ్వాసమూలము కానిది ఏదైతే ఉందో దాన్ని దేనిగా పరిగణించాడంటే దేవుడు అది పాపము అని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, విశ్వాసమూలము కానిది పాపము. ఈరోజు నీ విశ్వాస సంబంధమైనది క్రైస్తవ జీవితం, భక్తి జీవితం దేని మీద ఆధారపడిందండి? విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఈ విశ్వాసం మూలము కానిది ఏదో ఏదైతే ఉందో అది పాపముగా పరిగణించబడింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం బలపరచుకోగలగాలి. భయమునంది పాపము చేయకు. భయపడు పాపం విషయంలో భయమునంది నువ్వేం చేయదని పాపం చేయకోగల. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకో. ఏది పాపం అని పరిగణించబడుతుంది ఒకసారి ఆలోచించు. బైబిల్ దేన్ని పాపముగా పరిగణిస్తుందో ఒకసారి ఆలోచన చేసుకో. బైబిల్ పాపం అన్న దాని జోలికి పోకు. ఇది పాపం అని దేవుడు చెప్పాడుగా, దాని జోలికి పోకు. అది ప్రమాదం అని దేవుడు చెప్పాడుగా, దాని జోలికి పోకు. అది మేలు కాదు అని దేవుడు చెప్పాడుగా, దాని జోలికి పోకు. అది ప్రమాదము అని దేవుడు చెప్పాడుగా, దాని జోలికి పోవద్దు. ఒకవేళ వెళ్ళామా నష్టపోయామే అండి. ఆజ్ఞాతిక్రమం పాపం, మేలైనది చేయలేరు అలా చేయకపోతే పాపం, దురాశ పాపం, విశ్వాసమూలము కానిది పాపం. ఇక్కడ సకల విధములైన దుర్నీతి కూడా పాపమేనండి. సకల విధములైన దుర్నీతి దేవుని యొక్క నీతికి సంబంధించినది, దేవుని యొక్క చిత్తానికి సంబంధించినది, దేవుని వాక్యానికి సంబంధించినది, దేవుని యొక్క వాక్యం వ్యతిరేకించినది. దేవుని యొక్క వాక్యము
వ్యతిరేకించినది పాపమదే. ఆజ్ఞాతిక్రమం పాపం. ఎన్ని విషయాలు వస్తున్నాయండి ఆజ్ఞాతిక్రమం పాపం అనే విషయాల్లో. విగ్రహారాధన చేయొద్దు అన్నాడు దేవుడు. విగ్రహారాధన చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధమైన చెడ్డ మాటలు అండ్ అబద్ధ సాక్ష్యం పలకొద్దు. నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించు, నీ పొరుగు వాని దేది కూడా ఆశించుకు. ఇట్లా ఎన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆరాధన నిరాకరించి కొందరు మానుకున్నట్టున్నట్టుగా సమాజంగా కూడటం మానకు. ఇన్ని విషయాలు మనం చూస్తామండి. ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావా, ఆజ్ఞను గైకున్నావా? ఆజ్ఞాతిక్రమం పాపం అనే విషయాన్ని మరిచి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపాలను కూడగట్టుకుంటున్నావా? ఒకవేళ పాపాన్ని నువ్వు గనక కూడగట్టుకుంటే జరిగే విపత్కరమైన పరిస్థితులకు నీవే బాధ్యుడు అవుతావు. ఆ రోజున అయ్యో 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 మరో అన్న ప్రయోజనం ఉండదు. ఏంటి పాపమో, ఏంటి పాపం తెలుసుకో. సంగమ సమాజమా జ్ఞాపకం చేసుకునండి. నిన్ను సృష్టించిన, నన్ను సృష్టించిన మన సృష్టికర్త అయిన మన దేవుణ్ణి ఎరగకపోవడమే పాపం అండి. చాలా మందికి దేవుడు అంటే ఎవరు తెలియట్లేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలియట్లేదు. దేవుని ఎలా ఆరాధించాలో తెలియట్లేదు. అంటే ఎక్కడ ఉన్నావు, పాపంలో ఉన్నావు అని రోమా 3:23 రాయబడింది. ఏ వేదము లేదు, ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏమండి ఇప్పుడు చెప్పండి, అందరూ కూడా ఎందులో బంధించబడి ఉన్నారు, ఎందు దేంతో పట్టబడి ఉన్నారంటే పాపముతో పట్టబడి ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ 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 పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి ఖచ్చితంగా రాయబడినది. కనుక మన పాపాన్ని విడిచిపెట్టాలా లేదా, ఇంకెవరైనా ఆజ్ఞను అతిక్రమించే వారుగా ఉన్నారా? ఇదే విక్రీ అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉండదు మనం, దురాశను కలిగిన వారికి ఉండొద్దు. దురాశ ఎప్పటికీ క్షేమదాయకం కాదు, దుఃఖానికే అది పాపానికే చేటు. విశ్వాస మూలం కానిదిందా, విశ్వాస మూలం కానిదిందా, అది పాపము. విశ్వాస సహితమైనదే నీ జీవితంలో ఉండాలి, ఆ జీవితంలో ఉండాలి. విశ్వాస మూలము కానిది అది ఏదైతే ఈ లోపల ఉందో అది పాపముతో పరిగణించబడింది, అది పాపము. అది విశ్వాసంతో చేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసం లేనివాడు నాకు ఇష్టడు కాదు, ఎందుకు తెలుసా? వాడు పాపి. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము కదా. ఆ పాపము జీవితాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడాడు. విశ్వాసంగా ఉండాలి. దేవుని యొక్క నీతిని ధిక్కరించే వారం ఉండకూడదు. మన ఆత్మ సంబంధమైన జీవితాలు బలపరుచుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు 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 కొనసాగుతూ ఉండాలి. అనేకులకు మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగం దేని కొరకు? ఈరోజు నీ క్రైస్తవ జీవితం దేని కొరకు? దేని కొరకు నేను క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా తెచ్చబడ్డావు? దేని కొరకండి పాడుకుంటున్నావు? ఇది దేని కొరకండి ప్రార్థిస్తున్నావు? దేని కొరకండి నువ్వు దేవునికి సన్నిధానానికి వెళుతున్నావు? ఈ పాపము నుంచి విడిపించి నిత్య జీవాన్ని నడిపించబడాలనే కదా. అదే వాట్ ఇస్ సిన్, పాపం అంటే ఏంటి, ఆ పాపం అంటే ఏంటో తెలుసుకుని ఆ పాపం చేయకుండా భయం కలిగి పాపం చేయకుండా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు మనం కట్టుబడి ముందు కొనసాగదాం. పాపం వల్ల వచ్చే వినాశనానికి మనం గురి కాకుండా నిత్య జీవానికి వారసులు అవుదాం, ఆశీర్వాద లోకానికి మనం చేరుకోవద్దాం. ఇంకెవరైనా పాపంలో ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నమ్మి బాప్తిషం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారి శిక్ష విధించబడను. ఇంకెవరైనా పాపముల నుంచి బయటికి రావాలని ఆశ కలిగి ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.
బాప్తిష్యం పొందండి, మార్మనస్సు పొందండి, పాప క్షమాపణ బాప్తిష్యం పొందండి. ప్రభువైన క్రీస్తు మనందరికి కూడా ఆ నిత్య జీవ వారసత్వాన్ని ప్రసాదిస్తాడు, మనలోని పాపాన్ని తీసివేస్తాడు. పాపాన్ని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల బిడ్డలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడను అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రము. ఆయన ఇదిగో పాపం అనగా ఏంటో నీ గ్రంథాలను కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఈ మాటలు మా వినికుడిలో ఫలవర్తంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. విని గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తించగలడం సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి యొక్క సత్య మార్గమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ దీవెన ఆశీర్వాదాన్ని మనం అడుగుతున్నాం. నీ కృపాక్షేమములు నీ కరుణా కటాక్షాలు విడుదలతో కూడా ఎల్లప్పుడు కూడా ఉంచగలుగుతారని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఇవ్వబడి నీ మంచి సమయాన్ని బట్టి స్తుతులు. అది మీ చిత్తం అయితే మీ కుమారుని రాకడాక్షమైతే మరొక మారు ఈ విధంగా కూడి పాడి ప్రార్థించి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని మా అందరి పాపములండి మమ్మల్ని విడిపించుట కొరకు శరీరదారి లోకానికి వచ్చి శిలువలో మరణించి సమాధి చెబడి తిరిగి లేకపోయి మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరు మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.